Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నందమూరి హీరోల గాలి తీసేసిన టీడీపీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే నందమూరి హీరోల గాలి తీసేశారా? పార్టీలో జరుగుతున్న చర్చను చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే, గుంటూరు జిల్లాలోని రేపల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అనగాని సత్యప్రసాద్. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు, లైసెన్సులు, తదితరాలు సక్రమంగా లేని వాటిని సీజ్ చేయడం అందరికీ తెలిసిందే. ఈ విషయం రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సినిమా టికెట్ ధరల విషయంలో ఒకరిద్దరు హీరోలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మరికొందరు మద్దతుగా మాట్లాడారు. మొత్తం మీద ప్రముఖుల్లో చాలామంది అసలు నోరే విప్పలేదు. తాజా వివాదంపై ఎందుకు నోరు విప్పడం లేదో మరి వాళ్లే చెప్పాలి. ఇంతలో ఎమ్మెల్యే అనగాని ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఆయన ఏమన్నారంటే, సినిమా హీరోలు రియల్ హీరోలుగా మిగిలిపోవద్దు, రియల్ హీరోలుగా నిలబడండి అంటూ చురకలంటించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల సినిమా పరిశ్రమకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే హీరోలు ఎందుకని నోరు విప్పడం లేదంటూ ఫైర్ అయ్యారు. రియల్ హీరోలే కానీ రియల్ హీరోలు కారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అనగాని అనుమానాలు, అభిప్రాయాలు బాగానే ఉన్నాయి. కానీ ఇంతకీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయమై పార్టీలో చర్చ పెరుగుతోంది. ఎందుకంటే సినిమాలో నందమూరి వారసులుగా ముగ్గురున్నారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. అనగాని చేసిన వ్యాఖ్యలు నందమూరి హీరోలకు కూడా వర్తిస్తాయా అంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. అనగాని చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు, కానీ నందమూరి హీరోలకు కూడా ఆ వ్యాఖ్యలు గట్టిగానే తగులుతున్నాయి. లేకపోతే పార్టీలో ఇంతగా చర్చ జరగదు. పైగా నందమూరి బాలకృష్ణ పార్టీ తరఫున హిందూపురంలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాబట్టి నందమూరి హీరోలను కూడా కలుపుకునే అనగాని వ్యాఖ్యలు చేశారనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఎందుకంటే విషయం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేసే అంత అమాయకుడు కాదు అనగాని.